హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు అన్ఎంప్లాయ్స్ అడ్డ. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాంక్ ఎగ్జామ్ సిరీస్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇచ్చేంత వరకు ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుందో మనం మన సిరీస్లో ప్రతి వీడియో ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో రిజర్వ్ లిస్ట్ లేదా వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. రిజర్వ్ లిస్ట్ అంటే ఏంటంటే, ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడంతో ఎండ్ అవుతుందన్నమాట. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడం అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, ఎవరైతే ఫైనల్ కట్ ఆఫ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారు. అంటే పాస్ అయిన వాళ్ళకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారన్నమాట. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వాళ్ళ సంగతి ఏంటి, ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఈ రిజర్వ్ లిస్ట్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు అంటే ఎవరంటే, వీళ్ళలో మళ్ళీ రెండు కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే, ఒక కేటగిరీ వాళ్ళు ఎవరంటే, ఫైనల్ కట్ ఆఫ్కి చాలా తక్కువ మార్జిన్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇంకో కేటగిరీ వాళ్ళు ఏంటంటే, ఫైనల్ కట్ ఆఫ్కి చాలా ఎక్కువ మార్జిన్లో ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. సో ఈ రిజర్వ్ లిస్ట్ అన్నది ఎవరైతే ఈ ఫైనల్ కట్ ఆఫ్కి చాలా తక్కువ మార్జిన్లో వచ్చి క్వాలిఫై అవ్వరో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. తక్కువ మార్జిన్ అంటే 0.1, 0.2, 0.3 ఈ విధంగా చాలా తక్కువ మార్జిన్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ రిజర్వ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అసలు ఈ రిజర్వ్ లిస్ట్ అంటే ఏంటంటే, ఒక నోటిఫికేషన్లో పర్టికులర్ ఒక ఎక్స్ఎన్ఏ కేటగిరీ వాళ్ళకి 100 వేకెన్సీస్ ఉంటే, ఆ 100లో 10% వేకెన్సీస్ని రిజర్వ్ చేస్తారన్నమాట. అలాగే ప్రతి కేటగిరీకి, ప్రతి కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని కేటగిరీలో అన్ని కేటగిరీ వాళ్ళకి 10% వేకెన్సీస్ అని 10% వేకెన్సీస్ రిజర్వ్ చేస్తారు. ఇలాగ ఎందుకు రిజర్వ్ చేస్తారంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్స్ఎన్ఏ కేటగిరీ వాళ్ళకి 100 వేకెన్సీలు ఉంటే, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ 100 మెంబర్స్కి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ఈ 100 మెంబర్స్కి జాబ్ వస్తుందన్నమాట. సో ఇన్ కేస్ ఏంటంటే, చాలా కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే, ఈ 100 మెంబర్స్లో కొంతమంది వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ రావడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్లనో ఏమవుతుందంటే, జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతారన్నమాట. సో అలాగే జాబ్కి ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళ ప్లేస్లో ఈ ఎవరైతే రిజర్వ్ మన 10% వేకెన్సీస్ని రిజర్వ్లో పెట్టారో వాళ్ళతో ఫిల్ చేస్తారన్నమాట. సో ఇది బ్రీఫ్గా రిజర్వ్ లిస్ట్ అంటే. సో ఈ రిజర్వ్ లిస్ట్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవి మనం వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రిజర్వ్ లిస్ట్ అన్నది, ఈ రిజర్వ్ లిస్ట్ యొక్క మన వ్యాలిడిటీ ఎంత ఉంటుందంటే 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ ఎప్పటి నుండి మనం కౌంట్ చేస్తామంటే, ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు పాస్ అయిన వాళ్ళకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ విధంగా రిజర్వ్ లిస్ట్ అన్నది కేటాయించడం జరుగుతుందన్నమాట. అప్పటి నుండి మీకు ఈ రిజర్వ్ లిస్ట్ 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే, చాలామంది ప్రతి సంవత్సరం రిటైర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ ప్లేస్లో ఈ రిజర్వ్ లిస్ట్లో, ఈ రిజర్వ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అలాగ మాత్రం ఫిల్ చేయరు. ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో ఫిల్ చేయడం జరగదు. ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ పర్టికులర్ కేటగిరీలో ఎవరైనా బయటికి వెళ్తే తప్ప, బయటికి వెళ్తేనే ఈ రిజర్వ్ లిస్ట్ క్యాండిడేట్స్తో అన్నది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ డౌట్ ఏంటంటే, ఈ 10% కన్నా ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోతే వాటి సంగతి ఏంటి. 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసుకున్నట్టు 10 మెంబర్స్, 10% కన్నా ఎక్కువ మెంబర్స్ అంటే 15 లేదా 20 మెంబర్స్ బయటికి వెళ్ళిపోతే వాళ్ళని ఎలా ఫిల్ చేస్తారంటే, ఖచ్చితంగా ఈ 10% ఏదైతే రిజర్వ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా అయితే ఆ 10 మెంబర్స్ని ఫిల్ చేస్తారు. మిగిలిన వాళ్ళని ఫిల్ చేయాలా వద్దా అన్నది అది బ్యాంక్కి ఉన్న రైట్, అది వాళ్ళు ఫిల్ చేస్తే చేస్తారు లేకపోతే చేయరు. నెక్స్ట్, ఈ రిజర్వ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ రిజర్వ్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయంటే 50% మాత్రమే ఉంటాయి. ఒకవేళ జాబ్ రాకపోవచ్చు, రావచ్చు. మీ పేరు కనుక ఒకవేళ రిజర్వ్ లిస్ట్లో ఉన్నట్లయితే, అప్పుడు ఆ రిజర్వ్ లిస్ట్లో మీకు జాబ్ వచ్చేంతవరకు మీరు దాని గురించే వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. సో ఒకవేళ మీకు జాబ్ వస్తే కనుక మీకు అదృష్టం, లేకపోతే మీ ప్రిపరేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ రిజర్వ్ లిస్ట్ అన్న, ఈ రిజర్వ్ లిస్ట్ యొక్క మనకి వ్యాలిడిటీ వచ్చి 1 ఇయర్ ఉంటుంది. సో ఈ 1 ఇయర్లో మనకి మధ్యలో మనకి ఫిల్ చేయరు ఈ రిజర్వ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని జాబ్లో. లాస్ట్ డేట్ అనమాట, మనకి రేపు ఈ వ్యాలిడిటీ అయిపోతుంది అనగా ఆ ముందు రోజు మాత్రమే ఈ రిజర్వ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని ఆ వేకెన్సీస్లో ఫిల్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మరి రిజర్వ్ లిస్ట్కి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ మీదకి వస్తాను. అంతవరకు సెలవు.